వికారాబాద్ జిల్లా పరిగి బస్ స్టాండ్ సమీపంలో రైతుల పట్ల కేంద్ర వైఖరికి నిరసనగా వరిధాన్యం కొనుగోలు చరణ్ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ధర్నా చేశారు. తెలంగాణలో పండించిన యాసంగి పంట వడ్లను కొనాలని డిమాండ్ చేశారు. రైతులు ఆర్థికంగా ముందుకు రావాలనే ఉద్దేశంతోనే రైతు బంధు పథకం ద్వారా ఎకరానికి 10,000 రూపాయలు ప్రభుత్వం ఇస్తుందన్నారు. రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు బీమా ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అనిల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అశోక్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్, నియోజకవర్గ జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, సర్పంచ్లు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రశ్న తెలంగాణ పండేటువంటి యాసంగి పండేటువంటి వడ్లను కొనుగోలు చేస్తారా చేయరా సూటిగా సమాధానం చెప్పాలి కేంద్ర ప్రభుత్వం. మరి ఇవాళ 14 సంవత్సరాలు తెలంగాణ కోసం పోరాడి సాధించిన తెలంగాణలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి గత 7 సంవత్సరాల్లో మరి అలా తెలంగాణను అభివృద్ధి పథంలో తీసుకుపోయి అన్ని వర్గాలను అన్ని కులాలను అన్ని మతాలను సంక్షేమంతో పాటు మరి వ్యవసాయ రంగం బాగుపడాలని ఒక మంచి ఉద్దేశంతో మరి వ్యవసాయానికి పెద్ద పీట వేసి ఇవాళ రైతులు ఆర్థికంగా ముందుకు రావాలి. రాబోయే 5-6 సంవత్సరాల్లో వాళ్ళు పెట్టుబడి మొత్తం కూడా తన సొంత జేబులకు వెళ్ళి పెట్టాలని ఒక మంచి ఉద్దేశంతో ఇవాళ రైతు బంధు పథకం అనేది తీసుకొచ్చి ఎకరకు 10,000 రూపాయలు ప్రతి రైతుకు ఇవ్వడంతో పాటు ఇలా ఏ రైతైనా చనిపోతే ఆ రైతుకి ఇలా రైతు బీమా ద్వారా 5 లక్షల రూపాయలు. ఈ పథకాలు దేశంలో కాదు ప్రపంచంలో కూడా ఏ రాష్ట్రంలో కూడా లేదు. మరి గతంలో కూడా ఏ రైతైనా చనిపోతే ఆ రైతును ఆదుకున్న ప్రభుత్వాలు ఎక్కడ కూడా లేవు. 10,000, 50,000 ఇచ్చిన సంఘటనలు కూడా లేవు. ఇవాళ ఏ రైతు ఏ కారణంగా చనిపోయినా ఆ రైతుకి కుటుంబానికి వీధిన పడుతుంది. ఆ కుటుంబానికి ఇవాళ 5 లక్షల రూపాయలు ఇవ్వడం మరి గడిచిన 4 సంవత్సరాల చూడరా తెలంగాణలో 50,000 మంది రైతులకి ఇలా రైతు బీమా ద్వారా 5 లక్షల రూపాయలు ఇవ్వడం మన నియోజకవర్గం దాదాపు 1,000 మందికి వచ్చింది ఈ గడిచిన 3 సంవత్సరాలు. ఇవాళ పెట్టుబడితో పాటు మరి పండించిన పంటను కూడా మరి గిట్టుబాటు ఏర్పాటు చేయాలి. ప్రతి పంటను కూడా కొనాలి అని గౌరవ ముఖ్యమంత్రి